ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కోపం అండి. కోపముతో మనుషుడు పీడించబడుతున్న ఒక కోపము ఈరోజు ప్రపంచం అంతట్లో కూడా కోపం అనే పాపము విస్తరించబడే సమయంలో మనం ఉన్నామండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు కోపడచ్చు, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది పాపము చేయకుము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సూర్యుడు అస్తమించక ముందే మీ కోపము చల్లార్చబడాలి, నీ కోపము ఇంకా నిలబడకూడదు అని బైబిల్ గ్రంథము మనకి ప్రత్యేకమైన రీతిలో తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, అమెరికాలో ఉన్న సైకాలజికల్ అసోసియేషన్ వారు కోపము గురించి ఇలాగా చెప్తున్నారు. Anger is a normal emotion with a wide range of intensity from mild irritation and frustration to rage. It is the reaction to perceived threat to others and our loved ones, our property, our self-image or some part of our identity. Anger is a warning bell that tells us that something is wrong antunnadu. అమెరికా దేశంలో ఉన్న సైకాలజీ అసోసియేషన్ వారు ఇలాగంటున్నారు. ఇలాంటి ఒకలాంటి ఫీలింగ్ అంటే ఈ కోపం అనేది లోపల ఆ యొక్క లోపల నుంచి మొదలవుతుంది అనమాట. లోపల నుంచి మొదలై అది ఒకలాంటి బాంబులాగా పేలుతుంది అనమాట బయట. అది మాత్రం కాకుండా ఈ కోపం అనే యొక్క ఫీలింగ్ అనేది ఎలాంటిదంటే మనల్ని ప్రేమించే వారి యొక్క జీవితాలు పాడు చేస్తాం. మనకి ఇమేజ్, మనకి పేరు, మనకి రిలేషన్షిప్, మన జీవితంలో ఉన్న మన యొక్క గుర్తింపును కూడా పాడు చేయగలదు. అది మాత్రం కాకుండా మన కుటుంబాన్ని పాడు చేయగలదు. ఈ కోపం అనే విషయము నీ జీవితంలో ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, నీకు అపాయము దగ్గరగా ఉంది అని తెలుసుకోవాలి. కోప పడచ్చు కానీ పాపము చేయకము అని దేవుని యొక్క గ్రంథము తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కోపము లేకుంటే భయము లేకుంటే బాధ లేకుంటే ఇలాంటివన్నీ కూడా దేవుడు మనకి ఆప్షన్గా ఇచ్చాడు. ఆప్షన్ అన్నప్పుడు మనకి 4 ఆన్సర్లు ఉంటాయి. ఒక ప్రశ్నకి మనం ఏదైనా ఒకటి నొక్కగలం అనమాట. అలాగనే కోపము కానీ భయము కానీ బాధపడడం కానీ ఇవన్నీ మన చేతిలో ఉన్న విషయాలు. మనం కోపడాలంటే కోపడగలము, కోపడకూడదంటే కోపడకుండా ఉండగలము. అది మన చేతిలో ఉంది. అందుకని యేసు ప్రభు వారు ఇచ్చిన 9 ఆత్మఫలాల్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ 9 ఆత్మఫలములో అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనల్ని మనము కంట్రోల్ చేయగలిగిన స్థితిలో మనం ఉండాలండి. మనల్ని మనము కంట్రోల్ చేయలేకపోతే అది మనకి హానికరంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కోపము అనే విషయాన్ని బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ కోపం గురించి మనం ఇంకొంచెం లోతుగా ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. దేవుని బిడ్డలారా, ఈ కోపం అనేది ఇట్స్ ఎమోషన్ అంటారు. కోపం అనేది ఒకలాంటి ఒక ఫీలింగ్ అనమాట. అది ఎమోషన్గా మనలో నుంచి బయటకు వచ్చేదనమాట. ఈ కోపం అనేది ఎలాగంటిదంటే కొన్నిసార్లు అది మంచి దానికోసం వస్తుంది, కొన్నిసార్లు ఈ కోపము మన జీవితాల్లో చెడు కూడా చేయగలదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ కోపాన్ని మనం ఎలాగూ వాడాలి అనేది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. కోపానికి అనేక కారణాలు ఉండొచ్చు, అయితే కోపడాలా లేదా అనే ఆలోచన దేవుడు మనలో పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఈరోజు యూనివర్సల్గా చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కోపంతో మనము బ్రతకగలమా, కోపము లేకుండా మనము బ్రతకగలమా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మన చేతుల్లో రిమోట్ కంట్రోల్ లాగా మన జీవితము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. కాబట్టి మనము ఈ యొక్క కోపపడడం చేత అది మనకి హానికరంగా ఉందా లేదా అనే విషయాన్ని మనము ప్రత్యేకంగా మనము గమనించుకోవాలి. చాలామంది పెళ్ళైన దంపతులు కౌన్సిలింగ్ కోసం నా దగ్గరికి, నా భార్య దగ్గరికి వస్తుంటారు. మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలా బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది స్త్రీలు వారు కోపం వచ్చినప్పుడు తల బాధేసుకుంటారండి. ఇక కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏ దొరికితే దాన్ని తీసుకొట్టేసుకుంటారండి. ఇంకా కొంతమంది కోపం వచ్చినప్పుడు గోడనో దేనో తీసి తల తీసి గుద్దేసుకోవడం, లేకుంటే ఏదో ఒక వస్తువుని తీసి కొట్టేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తారు. అంటే సెల్ఫ్ ఇంజురీ కలగ చేసేది. ఇది చాలా హానికరమైనది. కొంతమంది కోపం వస్తే, ఎంతో కోపం వస్తుందంటే వెళ్ళి బావిలో దూకేస్తారు, లేకుంటే ఉరేసుకొని చచ్చిపోతారు, లేకుంటే ఏదో పాయిజన్ తీసుకుంటారు, లేకుంటే ఆ యొక్క హానికరమైన ఇంజెక్షన్స్ తీసుకొని చచ్చిపోయేంత కోపముని వాళ్ళలో పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, కోపం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నేను ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీకు అర్థం కావడానికి కోపం గురించి ఒక మంచి ఇలిస్ట్రేషన్ చెప్తాను. మీరు పెప్సీ బాటిల్ తీసుకువెళ్ళి, ఒక హాఫ్ లీటర్ పెప్సీ బాటిల్ కొనేసి దాన్ని తీసుకువెళ్ళి ఇలాగ వెళ్తూ ఊపుతూ ఉండండి. ఊపిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారని ఏమవుతుంది ఫ్రిడ్జ్ పేలిపోద్దండి. ఇది ఈ యొక్క పెప్సీ బాటిల్ ఒక చల్లటి వాతావరణంలో ఉంది. అయితే ఈ యొక్క పెప్సీ బాటిల్లో ఒక ప్రెషరు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ పెప్సీ బాటిల్ షేక్ చేస్తామో దాంట్లో ప్రెషరు ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రెషర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, ఆ యొక్క డీప్ ఫ్రీజర్లో మనం పెట్టినప్పుడు ఐస్ కడుతున్న సమయంలో దాంట్లో ఉండే గాలి ఇంకా బయటికి రావడానికి తెలియక అది ఒక బాంబులాగా పేలిపోద్ది అనమాట. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితాల్లో ఉండే పరిస్థితి అలాగనే ఉంది. తన జీవితాల్లో ఉండే అలాంటి పరిస్థితి, ఈరోజు భర్త భార్య మధ్యలో సమాధానం లేని పరిస్థితి, కోపం వస్తేనే లేనిపోయిన మాటలు మాట్లాడడం, కోపం వచ్చిందని చెప్పి ఆ బూతు మాట ఈ బూతు మాటలు మాట్లాడడం. దేవుని బిడ్డలారా, ఈ కోపంతో పాటు లేనిపోయిన మాటలు కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని హానికరంగా ఉండేది ఇక పాపమైన ఈ యొక్క కోపము. దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలు పెళ్ళైన తర్వాత ఎంతో ప్రేమించుకుంటారు. అయితే ఈ కోపం ఏం చేస్తుంది తెలుసా? ఆ ప్రేమని చంపేస్తుందండి, ఆ ప్రేమని చంపేస్తుంది. ఇంత ప్రేమించినా కోపంతో మాట్లాడిన మాటలు ఎలాంటి అంటే ఉరేసి చంపేసి ఎలాంటి మాటలు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఈజియెస్ట్ వే టు కిల్ అ పర్సన్ ఇస్ నాట్ టు కిల్ హిమ్ విత్ అ స్వార్డ్ బట్ విత్ అ వర్డ్ అంటారనమాట. ఒక వ్యక్తిని సులువుగా చంపాలంటే ఆ వ్యక్తిని కత్తి తీసి కొయ్యాల్సిన పనిలే, చంపాల్సిన పని లేదు. ఒక మాటతో ఒక వ్యక్తిని చంపేయగలం, నిద్ర లేకుండా చంపేయగలం, ఊపిరి ఆడకుండా అలా పట్టుకొని చంపాల్సిన పనిలే. ఒక మాట చెప్తే వ్యక్తి చచ్చిపోగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కోపంతో వచ్చే మాటలు, మనము కోపంతో చేసే పనులను బట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క గ్రంథము మనకి తెలియపరుస్తుంది. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన వర్తమానము మీరు ఈరోజు నిజంగా దీన్ని కానీ పాటించగలిగినట్లయితే, లేకపోతే యూట్యూబ్లో మీరు దేవుని యొక్క వర్తమానాలు, చాలా వర్తమానాలు ఉంటాయి, కుటుంబం గురించి ఇచ్చిన మెసేజెస్ చాలా ఉంటాయి, మీరు యూట్యూబ్లో వినండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానము మీ యొక్క ఆత్మీయమైన జీవితానికి, మీ శారీరకమైన జీవితానికి, మీ యొక్క మానసికమైన జీవితానికి ఒక బలాన్ని ఇచ్చేదిగా ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క కోపం అనే దాన్ని భార్య మీద ప్రయోగం చేయడము, అత్తగారి మీద ప్రయోగం చేయడము, కోడల మీద ప్రయోగం చేయడము, లేకుంటే బంధుమిత్రుల మీద ప్రయోగం చేయడము, లేకుంటే ఇతరుల మీద ప్రయోగం చేయడం చేత నేను కోపిస్తుని, లేకుంటే నేను కోపడతాను, నేను చాలా కోపం వచ్చేస్తుంది అనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నీకు త్వరగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, త్వరగా నీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, త్వరగా నువ్వు ఆ యొక్క హై బీపీ, ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది. దాని ద్వారా నీ బాడీ యొక్క ఇమ్యూనియన్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి చాలామందికి కోపపడడం చేత చిన్ననాటి లేని బీపీ అంటే హై బ్లడ్ ప్రెషరు వాళ్ళకి రావడం జరుగుతుందో దేవుని బిడ్డలారా. దీని ద్వారా కొంతమంది హార్ట్అటాక్ అయి చచ్చిపోతున్నారు. ఇలాంటి కోపిస్తులు ఏమైపోతారంటే కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, కోపడాలి కానీ పాపము చేయకము. పాపం అంటే ఏంటంటే దేవుని మాటకి వ్యతిరేకంగా జీవించడమే పాపము, దేవుని ఆజ్ఞను గైకొని పోవడమే పాపము. కాబట్టి దేవుని బిడ్డలారా, కోపడచ్చు కానీ ఆ కోపము ప్రేమతో నిండి ఉండాలి. ఆ కోపము ఇతరులకి మంచిది చేయాలి కానీ ఆ కోపము నీకు కానీ ఇతరులకు కానీ హానికరంగా ఉన్నట్లయితే ఆ కోపాన్ని అణచివేయడము మంచిది. కాబట్టి ఈ యొక్క అన్కంట్రోలబుల్ అంటే కంట్రోల్ చేయలేని కోపం అంట మన ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేస్తుంది, మన మానసికమైన జీవితాన్ని పాడు చేస్తుంది, మన సంబంధాలని పాడు చేస్తుందండి. ఎక్కడెక్కడ పాడు చేస్తుంది? ఆత్మీయమైన జీవితం పాడు చేస్తుంది, రెండోది శారీరకంగా పాడు చేస్తుంది, మానసికంగా పాడు చేస్తుంది, అది మాత్రం కాకుండా మన సంబంధాలని పాడు చేస్తుంది. కాబట్టి అన్కంట్రోలబుల్ యాంగర్, కంట్రోల్ లేని కోపము మన జీవితముకి హానికరము దేవుని బిడ్డలారా. అది ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను ఇంకను సంబంధాల్ని నాశనము చేయగలదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. కొంతమంది మనుషుల మీద కోపడుతారు, ఇంకా కొంతమంది దేవుని మీద కోపడుతూ ఉంటారు. వారి కోపాన్ని వ్యర్థపరచడానికి, వాళ్ళ కోపాన్ని చీపించుకోవడానికి పళ్ళు కొరగుతారు, కళ్ళు బాగా గట్టిగా అలా కనిపించు అంటారు, శబ్దము టోను పెరుగుతుంది, వీరొక బాడీ లాంగ్వేజ్ మారుతుంది. వారు ఏం మాట్లాడతారో వారికి తెలియకుండా కోపంలో మాట్లాడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఈ కోపము ఒక పీక్ లెవెల్స్ ఎలాగ ఉంటాయంటే గుండి బ్రెయిన్ పేలిపేల అంత ప్రెషరు బాడీలో పుట్టించుకొని వస్తుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు లేదండి నేను కొంచెం అప్పుడప్పుడు కోపడుతున్నాను అనుకున్నాను అనుకోండి, ఆ కొంచెమే ఒకరోజు పెద్ద కోపంగా రప్పించగలదు. ఈ కోపం అనేదాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కోపం అనే స్ట్రెస్ లేకపోతే డిప్రెషన్లో వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఈ కోపం ఎందుకు వస్తుందంటే ఇతరుల మీద ఉన్న ద్వేషం కావచ్చు, ఇతరుల మీద ఉన్న చేదైన స్వభావం కావచ్చు, ఇతరుల మీద నాకన్నా గొప్పోడైపోతున్నాడు, నాకన్నా గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నాడనే అసూయ కావచ్చు. కోపం ఎందుకు వస్తుంది? ఇతరులు నాకన్నా గొప్ప